మాకు ఆత్మకూరి నియోజకవర్గంలో ఒక కంపెనీ వచ్చింది సెంచరీ ప్లేవుడ్ అని దాన్ని బద్దేళ్లికి తరలించారు ఇప్పుడు మాకు ఆత్మకూరి నియోజకవర్గంలో కంపెనీ లేదు నిరుద్యోగం ఎక్కువైపోతుంది సార్ అందరూ బయట రాష్ట్రాలకి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు దానికి విచిత్రం ఏంటంటే గౌతమ్ గారు ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా పనిచేశారు దాదాపు మూడు సంవత్సరాలు గౌతమ్ గారు మంత్రిగా చేశారు కానీ పాపం ఆయన్ని కూడా పని పనిచేయకుండా చేసింది ప్రభుత్వం జనరల్లీ ఇండస్ట్రీ శాఖ మంత్రి గారు సొంత నియోజకవర్గం కన్నా కొన్ని పరిశ్రమలు తీసుకురావాలని కోరిక ఉంటుంది ఎవరికైనా ఉంటుంది లోకేష్ ఉంటుంది గౌతమ్ గారు కూడా ఉంటుంది కానీ జగన్ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన విధ్వంసం చూసిన తర్వాత ఎవ్వరు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేరు పాపం గౌతమ్ గారు చంకలో ఫైల్ పెట్టుకుని తిరిగినా ఆంధ్ర అంటే అయ్యా ఉద్రబాబు తుక్లకు ముఖ్యమంత్రి అంటారు సో ఇండస్ట్రీస్ శాఖ మంత్రి గారి సొంత నియోజకవర్గంలో యువకులు మాకు పరిశ్రమలు రావాలి మాకు పరిశ్రమలు లేవని చెప్తాం నిజంగానే చాలా చాలా బాధాకరం తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ ప్లాన్ ఉందో దాన్ని కొంచెం రీవ్యాంప్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలుగా జగన్ విభజించారు కనుక మళ్ళీ రీఫోకస్ చేయాలి తప్పనిసరిగా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకుంటాం ఎస్ఎంఈస్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతి యువకులకి సొంత నియోజకవర్గంలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ హలో సార్ నా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ నా పేరు చేసి ఆత్మకూర్ నియోజకవర్గం చెత్తలూరు గ్రామం నుంచి చూస్తున్నాను సార్ సార్ నాన్నగారు ప్రభుత్వంలో కానిషయాలు పోస్టులకు సంబంధించి టూ టైమ్స్ రిలీజ్ చేశారు సార్ వాటిల్లో ఎటువంటి అవకతవాలు జరగలేదు సార్ అవన్నీ క్వాలిఫై అయిన వాళ్ళకి వెంట వెంటనే ఈవెంట్స్ జరిగేసి ఈవెంట్స్ కంప్లీట్ చేయ కంప్లీట్ అయిన వాళ్ళకి పోస్టులు చేశారు సార్ ఇచ్చారు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఫోర్ ఇయర్స్కి గాను సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ పోస్టులు రిలీజ్ చేశారు సార్ వాటిల్లో థర్టీ పర్సెంట్ మాత్రమే డిస్క్వాలిఫై అయ్యారు థర్టీ థర్టీ పర్సెంట్ వరకే క్వాలిఫై అయ్యారు సార్ సెవెంటీ పర్సెంట్ డిస్క్వాలిఫై అయిపోయారు సార్ ఆ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందండి సార్ ఇంటర్మీడియట్ బేస్లో లేదు సార్ అది ఐఐటి లెవెల్లో ఉంది యాక్చువల్లీ ఏంటంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి అంత అవగాహన లేకపోయి ఉండొచ్చు సార్ వాటిల్లో కూడా థర్టీ పర్సెంట్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి కూడా ఇంతవరకు ఈవెంట్స్ అనేటివి ఇంతవరకు లేదు సార్ ఈ ఈ పోలీస్ మ్యాన్ పవర్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది సార్ ఆ పోలీస్ మ్యాన్ పవర్ తక్కువ ఉండడం వల్లే ఇలాంటి గంజాయి జరగడం అదంతా విచ్చలవిడిగా అయిపోయింది సార్ నైట్ టైము ఎక్కడి నుంచి ట్రావెల్ చేయాలంటే లేడీస్ వేసుకుని ఎటువంటి సెక్యూరిటీ లేకుండా పోయింది సార్ తమిళనాడుతో పోల్చుకుంటే మన ఏపీ చాలా పోలీస్ మ్యాన్ పవర్ చాలా తక్కువగా ఉంది సార్ దాని గురించి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు యాక్చువల్లీ నేను కూడా పాదయాత్ర చేసిన నాకు చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే డెఫినెట్లీ పోలీస్ శాఖకి నిధులు పెంచాలి రిక్రూట్మెంట్ ఐదు సంవత్సరాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే తప్పనిసరిగా అది మేము చేస్తాం పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తాం వేకెన్సీస్ క్లోజ్ చేయాలి నంబర్ వన్ నంబర్ టూ బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏపీ ద్వారా ఒక పద్దతి ప్రకారం పరీక్షలు నిర్వహించాం ఆనాడు ఎప్పుడు అవినీతి అన్న మాట లేకుండా చేశాం ఇంటర్వ్యూలో కూడా మెరిట్ మైనా నడిపించాం ఇప్పుడు నేను బలంగా నమ్మేది ఏపీపీఎస్సీని కూడా రీవ్యాంప్ చేయాలి యూపీపీఎస్సీని ని ఆదర్శంగా తీసుకుని అంత కంపిటేటివ్ పేపర్ అవసరం లేదు స్టేట్స్కి కానీ ఒక సిస్టమేటిక్ అప్రోచ్కి వెళ్ళాలి ఇప్పుడు మీరు చూస్తే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్టేట్ బోర్డ్స్ ఆ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ అక్కడ చాలా సిస్టమేటిక్గా నడుస్తాయి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండొచ్చు కానీ పిఎస్సీస్ చాలా పద్ధతిగా నడుస్తాయి నేను కూడా అప్పుడు ఏపీ పిఎస్సి పైన పెద్ద ఎత్తున పోరాటం చేశాను ఎందుకంటే అర్హుల్ని డిస్క్వాలిఫై చేశారు విచిత్రమేనంటే డిస్క్వాలిఫై చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఆంధ్ర కేడర్ కి వచ్చారు ఏపీ అంత బ్యాడ్ గా రన్ చేశారు ఈ ప్రభుత్వం సో అందుకే ఐ వాంట్ రీవ్యాంప్ ఏపీఎస్సీని కూడా బలోపేతం చేయాలి మొత్తం రీవాంప్ చేయాలి రాజకీయంగా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ క్లచెస్ నుంచి ఏపీఎస్సీని మేము విడుదల చేస్తాం వి వాంట్ ఇఫ్ పాసిబుల్ ఇంకా స్ట్రెంగ్ చేసి స్ట్రీమ్ లైన్ చేసి ఒక పద్దతి ప్రకారం నిర్వహించే విధంగా చేయాలనేది మా లక్ష్యం అదేదో పొలిటికల్ అపాయింట్మెంట్ కోసం కాకుండా అపాయింట్ అయిన వాళ్ళు కూడా మినిమం ఇంత క్వాలిఫికేషన్ ఉండాలి ఇలాంటి వాళ్ళు ఉండాలనేది చట్టంలో అవసరమైతే చట్టంలోనే సవరణ తీసుకొచ్చి చేయాల్సిన బాధ్యత మా పైనది తప్పనిసరిగా ఏపీఎస్సితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్కి నిధులు మేము కేటాయిస్తాం విల్ మోడనైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ డెఫినెట్లీ రిక్రూట్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కానీ కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ లో స్ట్రెంగ్త్ లేదని గంజాయి వస్తుందనేది తప్పు ఒక ప్రిజనరీకి విజనరీకి అదే తేడా ప్రిజన్ చంచల్ కూడా జైలు కెళ్ళి పదారు నెలలు ఉండి బయటకు వచ్చేవాడు ఆలోచన ఎలా ఉంటాయి జైల్లో లాగానే ఉంటాయి ఆలోచనలు ఇసుక దండ మద్యం దండ గంజాయి దండ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి తాడేపల్లి కొంప ఈ మూడు కేర్ ఆఫ్ అడ్రస్ తాడేపల్లి కొంప బాబుగారు ఉన్నప్పుడు ఎప్పుడు ఇసుక ఇసుక ధర ఇంత లేదు బాబుగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మద్యం ఎప్పుడు ఇట్లా లేదు ఇవి ఇంత బ్రాండ్లు లేవు బాబుగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గంజాయి లేదని మీరే ఒప్పుకున్నారు చూడండి వన్ లీడర్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ ఒక్క నాయకుడు సమర్థవంత నాయకుడు వస్తే సమాజంలో చాలా మార్పు వస్తుంది థ్యాంక్